वेलकम बैक टू माय चैनल। हाय फ्रेंड्स, वीडियो चूपించబోయే रेसीपी पनीर कर्री अंडी। पनीर तो कर्री ने एला तैयार चेयालो ई रेसीपी लो मीकु चूपించబోతున్నాను। चाला ईजीगा चाला सिंपल गा तैयार चेसुकोवच्चु। मीकु एप्पुडैना पनीर तिनालनिपिस्ते इला ट्राई चेसि चूडंडी, चाला बागुंटुंदी, चाला टेस्टीगा उंटुंदी, चाला सिंपल गा तैयार चेसुकोवच्चु। चपातीलोकी, रईसलोकी, अलागे पराठलोकी, ये दांट्लोकी चाला बागुंटुंदंडी। एला तैयार चेयालो चूद्दाम। चूडंडी, मुंदुगा मीरु ओक रेंडु टेबल स्पून जीडिपप्पुनु इला కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి। తర్వాత మనము చూడండి, ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ ని తీసుకున్నాను। చూడండి, పన్నీర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। చూడండి, ఈ మీడియం సైజ్ లో ఉంటే సరిపోతుంది, చిన్నగా అవసరం లేదు। తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా అల్లము, అలాగే ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టిన వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే 1 ఇంచు చెక్క, ఒక 2 యాలకులు, అలాగే 3 లవంగాలు, ఒక అనాస పువ్వు। తర్వాత మనం నానబెట్టేసుకున్న జీడిపప్పును వేసుకొని మూతను పెట్టేసి మనము ఇట్లా పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి। తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి। ఇందులో మనము ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। చూడండి, ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టేసుకున్న మనము పచ్చిమిరపకాయల్ని ఇందులోకి వేసుకోవాలి। చూడండి, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఒక పెద్ద ఆనియన్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి। ఇలా ఆనియన్ ని వేసుకోవాలండి ఇందులోకి। ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్ మనకు పూర్తిగా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇక్కడ మనకు ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కొద్దిగా కర్రీ లీవ్స్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి। చూడండి, ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిపేసేయండి। చూడండి, ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలను ఇందులోకి వేసుకోవాలి। 2 పెద్ద టమాటాలను ఇలా కట్ చేసి పెట్టేసుకోండి। ఇదంతా బాగా కలిపేసిన తర్వాత మూతను ఉంచి 1 నిమిషం వరకు మనకు టమాటాలు బాగా మగ్గనివ్వండి। కొద్దిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఇలా మనము కుక్ చేసుకోవాలి। చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టేసుకున్న పేస్ట్ ని ఇందులోకి వేసుకోవాలి। చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి। చూడండి, ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము రుచికి సరిపోయేంత salt, అలాగే ఇందులో మనము ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇందులో మనము ఒక 1.5 టేబుల్ స్పూన్ మనము కారము, అలాగే మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ మనము ధనియాల పొడిని వేసుకోవాలి। చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకోండి। ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక గ్లాస్ వాటర్ ని వేసుకోవాలి। మనకు మిక్సీలో మిగిలిపోయి ఉంటుంది కదా, అందులో ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత మనము మూతను ఉంచి ఒక 10 నిమిషాల వరకు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి। చూడండి, ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత మూతను తీసి ఇది ఒకసారి బాగా కలిపేసుకోండి। తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి। చూడండి, ఇలా పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి। మళ్ళీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ మనము గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ మీకు పన్నీర్ కి సంబంధించిన పౌడర్స్ ఏమన్నా ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు। చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం మూతను ఉంచేసి ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో మనకు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి। ఇలా చూడండి, ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। మనకి ఇక్కడ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది। ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా కస్తూరి మేతిని కొద్దిగా చల్లుకొని పైన ఇలా ఒక చిటికెడు, అలాగే ఇందులో మనం కొద్దిగా కొత్తిమీరను ఇలా పైన చల్లుకోండి। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీని ఇలా మనము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఇలా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఇది చపాతీలోకి, రైస్లోకి, ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుందండి। ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ రెసిపీని। ఈ రెసిపీని మీరు ప్రతి ఒక్కరు ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టేయండి ఎలా ఉందో లేదో అని। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి। పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కంపల్సరీగా లైక్ చేయండి।